కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవటం, ఏదైతే ఆ స్వామివారిని కోరుకున్నదరమే ఒకటి. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు అంతకన్నా ఎక్కువగా ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్వామివారి ఒక ఆశీస్సు ఉండాలని చెప్పని, ప్రతి ఒక్కరి గారు సంతోషంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం దేవుడి ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశీస్సులతో రాబోయే ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తాం. తప్పకుండా ఆయన అవకాశం ఇచ్చారు. దేవుడి ఒక ఆశీస్సులతో మరింత ముందుకు వెళ్తాం కదా చెప్పి సెలవు తీసుకున్నాను.